నమస్కారం అండి. అయితే మనం ఈరోజు తెలుసుకోబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే ఫేస్ రీడింగ్ బట్టి జాతకం చెప్పచ్చా, అయితే ఫ్యూచర్ చెప్పచ్చా, లేదా జాతకం చెప్పచ్చా. చాలామంది పూర్వకాలంలో ఫేస్ రీడింగ్ అని ఒకటి ఉండేదండి. ఫేస్ రీడింగ్ బట్టి కూడా అంటే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్స్, టైమ్ ఆఫ్ బర్త్ ఇవన్నీ తెలియకుండా ఉండేవాళ్ళు ఫేస్ రీడింగ్ బట్టి కూడా ఫ్యూచర్ని అనాలిసిస్ చేసేవారు. అదొక విధానం ఉంది. మనకి తెలిసిందే పామిస్ట్రీ ఉంది, చేతిరేఖల ద్వారా కొంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ కొన్ని కొన్ని అయితే డేట్ ఆఫ్ బర్త్, టైం అది ఉంటే దాన్ని బట్టి జాతక విశ్లేషణ, న్యూమరాలజీ, ఆస్ట్రాలజీ ఎలాగ విశ్లేషణ చేస్తాం. అయితే చాలా విధానాలు ఉన్నాయి ఇందులో. గవ్వల శాస్త్రం అని, రమల శాస్త్రం అని, తర్వాత పుట్టుమచ్చల శాస్త్రం అని, హస్త సాముద్రికం అని, ఇలా చాలా ఉన్నాయి. ఇంకా ప్రాచీన శాస్త్రాల్లో మనకు అనేక ఉన్నాయి. యానిమల్స్ అంటే ఎవరైనా మనుషులకు వాళ్ళ దగ్గర ఆవులు కానీ యానిమల్స్ ఉంటాయి కదా, వాళ్ళు పెంచుకునే ఆవులు, ఈ గో సంపద అంతా ఉంటుంది కదా, వాటి మీద ఉండే సుడులు బట్టి, గుర్రాలు ఉంటే గుర్రాలు, ఆవులు ఉంటే ఆవులు, వాటి మీద ఉండే సుళ్ళు బట్టి కూడా యజమాని యొక్క అదృష్టం చెప్పటం, అదొక సిస్టమ్ ఉండేది. కొన్ని చోట్ల ఇంకా చిలక జ్యోతిష్యం అని, అది ఒకటి. అలా చాలా ఉన్నాయి దీనిలో. గవ్వల శాస్త్రం, రమల శాస్త్రం, తర్వాత యజమాని యొక్క జంతువుల మీద ఉండే సుళ్ళు బట్టి చెప్పే శాస్త్రం, భూగర్భ శాస్త్రం, ఇలా చాలా శాస్త్రాలు ఉన్నాయి. అసలు ఈ ఫేస్ రీడింగ్ బట్టి కూడా ఫ్యూచర్ని అనాలిసిస్ చేయొచ్చా అనే విషయం మనం తెలుసుకుందాం. ఫేస్ రీడింగ్ బట్టి ఎలా అంటే, ఫేస్ కోలగా ఉంటే ఒక రిజల్ట్ ఉంటుంది, గుండ్రంగా ఉండే ఫేజెస్లో ఒక రిజల్ట్ ఉంటుంది, అండ్ బాక్స్ టైప్ ఆఫ్ ఫేసెస్ ఉన్నప్పుడు ఒక రిజల్ట్ ఉంటుంది. దాన్ని బట్టి చెప్తారు. కోలగా ముఖం ఉన్నవాళ్ళు కొంత అదృష్టవంతులు, అలాగే గుండ్రటి ముఖం ఉన్న వాళ్ళకి సహనం ఎక్కువ, ఇలా చెప్తూ ఉంటారు. అలాగే ముఖ కవళికలు మనం తీసుకున్నట్టయితే షార్ప్ నోస్ ఉంటే, సూది ముక్కు ఉంటే ఒక ఫలితం చెప్తారు. అంటే అబ్బాయిలకి సూది ముక్కు ఉంటే చాలా అదృష్టం అంటారు. అమ్మాయిలకి ముక్కు అన్నది మరీ సూదిగా కాకుండా, మరీ మామూలుగా కాకుండా నార్మల్గా ఉంటే ఒక అత్తవారింటికి వెళ్ళిన తర్వాత ఆవిడ సౌభాగ్యవంతురాలు అలాగే ధనవంతురాలు అవుతుందని ఒక ఫలితం చెప్తారు. అలాగే ముక్కు మీద పుట్టుమచ్చ ఉన్నట్టయితే మంచి అదృష్టం అని చెప్తుంటారు. అలాగే మన చంపల మీద ఇక్కడ పుట్టుమచ్చలు ఉన్నా కూడా వివాహం తొందరగా అవుతుందని. ఇవన్నీ కూడా ఫేస్ రీడింగ్కి సంబంధించిన విషయాలన్నమాట. అంటే అంగ సాముద్రికం అని కూడా ఇంకొకటి ఉంది. అంటే కనుముక్కు తీరు ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి కూడా ఫ్యూచర్ చెప్పే ఇది ఉంటుంది. కొంతమందికి కనుముక్కు తీరులో చాలా డిఫరెంట్గా ఉంటాయి ఫేసెస్, దాన్ని బట్టి కూడా వాళ్ళ లక్ని చెప్తుంటారు. పొడవుగా ఉండేవాళ్ళు కొంత అదృష్టం ఎక్కువగా ఉండే, అబ్బాయిల్లో పొడవు ఉన్న వాళ్ళ అదృష్టం ఎక్కువగా ఉంది అని చెప్తూ ఉంటారు. అమ్మాయిలు అన్నది మరీ హైట్ కాకుండా, మరీ షార్ట్ కాకుండా మీడియం ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫేస్ రీడింగ్లో ఒక భాగాలేనండి. అంటే కొంతవరకు ఇది మన జనరల్గా కూడా పెద్దవాళ్ళు పొడవుగా ఉంటే అదృష్టవంతులు అవుతావు. హైట్ ఈజ్ అ సాటర్న్ ఎలిమెంట్ అనమాట, శని గ్రహానికి ప్రతీక హైట్. కాబట్టి హైట్గా ఉండే అబ్బాయిలు శని ప్రభావం ఎక్కడైనా ఉంటే వాళ్ళు చాలా హైట్గా కనిపిస్తారు, అండ్ ఎక్కువ మంది చేత అట్రాక్ట్ చేయబడతారు. అమ్మాయిలు హైట్గా ఉండడం అనేది చాలా తక్కువ, బట్ ఉన్నవాళ్ళల్లో మరీ హైట్ ఎక్కువ ఉన్నది పనికిరాదు అని చెప్తూ ఉంటారు. అలా అమ్మాయిలు ఏంటంటే మీడియం హైట్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. ఇవన్నీ కూడా ఫేస్ రీడింగ్లో ఒక పార్ట్సేనండి. ఇంకోటి ఏంటంటే ఫేస్ రీడింగ్ అన్నది కనుముకు తీరు ఒకటి, మనిషి యొక్క శరీర తత్వం అంటే హైట్ అండ్ షార్ట్ వాటి బట్టి, అండ్ వేళ్ళు అంటే చేతి వేళ్ళు పొడవుగా ఉంటే అదృష్టం అంటారు. మరి వేళ్ళు ఎలా పొట్టిగా లావు లావుగా ఉండే అబ్బాయిల వేళ్ళు బాగా పొట్టి ఉండి బాగా దలసరిగా ఉండే హ్యాండ్స్ ఉంటే వాళ్ళు కొంచెం ముందుకి టాలెంటెడ్గా ముందుకు వెళ్ళలేరు, అదొకటి చెప్తారు. అంటే ఇవన్నీ కూడా ఫేస్ రీడింగ్లో పరిశీలిస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే రెండు కనుబొమ్మలు కలిస్తే అదృష్టం అంటారు అమ్మాయిలకి, అలాంటి విషయాలు. తర్వాత ముక్కుకు సంబంధించిన విషయాలు, తర్వాత కంటి చూపుకు సంబంధించిన విషయాలు. కొంతమందికి మెల్ల కన్ను ఉంటే అదృష్టం అని కూడా అంటే అది కూడా ఫేస్ రీడింగ్లో ఒక భాగమే. అయితే అది ఎంతవరకు అదృష్టం అన్నది దానికి బలమైన ఆధారాలు లేవు, ఇలా చెప్తూ ఉంటారనమాట. సో ఇవన్నీ కూడా ఫేస్ రీడింగ్లో ఒక భాగాలే. మనం అనుకున్నట్టు హ్యాండ్స్ చాలా పొడుగ్గా ఉండి సన్నంగా ఉంటే దే ఆర్ మోర్ సెన్సిటివ్ పర్సన్స్ అనమాట. ఎవరైనా అమ్మాయిలు చేతులు చాలా పొడవుగా ఉండే, మనం చెప్పుకున్నాం చాలా వీడియోస్లో, సబ్జెక్ట్ చెప్పుకున్నాం, శంఖాకారపు వేళ్ళు, స్పాచ్యులేట్ హ్యాండ్స్ అండ్ స్క్వేర్ హ్యాండ్స్ చాలా చెప్పుకున్నాం కదా. ఇవన్నీ కూడా ఫేస్ రీడింగ్లో ఒక పార్ట్సేనండి. స్క్వేర్ హ్యాండ్స్ ఉంటే దే మోస్ట్లీ వెరీ క్లవర్, టాలెంటెడ్ అని మనం చెప్పుకున్నాం. అలాగే హ్యాండ్స్ మరీ స్మూత్ ఉండి అమ్మాయిలకి చాలా సెన్సిటివ్ ఉంటే దాన్ని వాళ్ళు దేన్ని కూడా తట్టుకునే ఎబిలిటీ ఉండదు అని ఒకటి చెప్తాం. అంటే బాగా వేళ్ళు కొంచెం పట్టుకుంటే హార్డ్నెస్ ఎక్కువ ఉంటే, సో వాళ్ళు ప్రతిదాన్ని కూడా టెన్షన్స్ ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని తట్టుకునే ఎబిలిటీ వాళ్ళలో ఎక్కువ ఉంటుంది అని చెప్పి.
అలాగే బాగా ఫెయిర్ ఉన్న ఫేజెస్ అనిచ్చి లక్ష్మీ కళ అమ్మాయిలో చెప్తూ ఉంటారు కదా, చూడగానే లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ఈ అమ్మాయి ఫేస్లో, కనుముక్కు తీరు అనేది చాలా సాంప్రదాయంగా పద్ధతిగా ఉంది. ఇవన్నీ కూడా ఫేస్ రీడింగ్లో ఒక పార్ట్స్ అండి. ఖచ్చితంగా ఫేస్ రీడింగ్ కూడా ఆస్ట్రాలజీలో ఒక పార్టే, ఎందుకంటే హైట్ బట్టి ఫేస్ యొక్క ముఖ కవళికలు బట్టి వాళ్ళలో జ్ఞానం ఏ రకంగా ఉంది. కొంతమందికి ఎట్లా ఉంటారంటే చూడ్డానికి సింపుల్గా కనిపిస్తూ ఉంటారు, బట్ జ్ఞానం చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని కూడా ఇండికేట్ చేసే థింగ్స్ ఉంటాయి. తర్వాత అమ్మాయిలకి నుదురు ఫోర్ హెడ్ పెద్దగా ఉంటే వాళ్ళ లైఫ్లో కొన్ని మ్యారిటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆస్ట్రాలజీ ఉంది దీంట్లో. అంటే ఖచ్చితంగా ఫోర్ హెడ్ ఎక్కువగా ఉండే అమ్మాయిలందరికీ ప్రాబ్లమ్స్ అని దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. రిజల్ట్స్ ఒక్కొక్కలాగా ఉంటాయి. దానికి ఏం రెమెడీ చేయాలి, ఇలా ఉన్నప్పుడు ఎలాంటి పరిహారాలు పాటించాలి అన్నది జాతకం ఉంటే జాతకం ద్వారా తెలుసుకొని అందరూ పాటించుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏమి ఉండదు. బట్ ఫేస్ రీడింగ్ అన్నది ఒక శాస్త్రం అయితే ఉంది. అంటే మన ఫేస్ చూడగానే ఏ టైప్ ఆఫ్ ఇంప్రెషన్స్ ఎదుటి వాళ్ళకి కలుగుతాయి, ఒక్కొక్కరి ఫేస్ చూడగానే మోస్ట్లీ పీపుల్ అట్రాక్ట్ అవుతుంటారు. అంటే చూడగానే అందంగా ఉంటే అట్రాక్ట్ అవుతుంటారు. కొంతమంది అందం లేకపోయినా వాళ్ళ వాక్చాతుర్యం అది చూసి అట్రాక్ట్ అవుతారు. ఏదో స్పెషల్ అట్రాక్షన్ అనేది వాళ్ళ ఫేస్లో ఉంది అన్నది మనకు అర్థమవుతుంది. ఇవన్నీ ఎలా ఏర్పడతాయి, ఈ అట్రాక్షన్స్ అన్నీ ఎలా ఏర్పడతాయి అంటే వాళ్ళ జాతకంలో ఉండే గ్రహాలు బట్టి వాళ్ళ ఫేజ్, ఒకవేళ ఫేజ్ అందంగా లేకపోయినా దేర్ మోస్ట్ అట్రాక్టివ్, వాళ్ళు మాట్లాడుతుంటే చూడాలనిపిస్తుంది. అట్లా అందానికి దానికి సంబంధం లేదండి. టాలెంట్ ఈజ్ డిఫరెంట్. మనిషికి అందంగా ఉన్న వాళ్ళే అందంగా ఉంటారు, వాళ్ళని అందరూ చూస్తారా అని ఏం లేదు. మామూలుగా ఉండే సాధారణంగా ఉండే కలర్ కాంప్లెక్షన్ తక్కువ ఉండి కొంచెం షార్ట్గా ఉన్న కూడా అట్రాక్టివ్గా ఉన్న వాళ్ళు చాలా ఉంటారు. ఓన్లీ హైట్ ఉంటేనే అట్రాక్షన్, కాంప్లెక్షన్ బాగుంటేనే అట్రాక్షన్ అని ఏం లేదు. ఎందుకంటే వాళ్ళలో ఆ జాతకంలో మంచి ప్లానెట్స్ ఉన్నాయనుకోండి, వీనస్ వెరీ స్ట్రెంతీగా ఉందనుకోండి, సాటర్న్ బలంగా ఉంటే వాళ్ళలో చాలా ధైర్యం చాలా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి అటువంటి వాళ్ళని ఎవరైనా అట్రాక్ట్ అవుతారు. సో కాబట్టి ఇవన్నీ కూడా గ్రహాలే. ఒక మనిషి ఫేస్ గుండ్రంగా ఉందా, కోలగా ఉందా, ముక్కు సూదిగా ఉందా. అండ్ మనం లాస్ట్ టైం వీడియోస్ కూడా చెప్పుకున్నాం, పాదాలు 3 types ఆఫ్ లెగ్ ప్రింట్స్ ఉంటాయి, వాటి బట్టి మొత్తం పాదం అంతా భూమికి మొత్తం టచ్ అవ్వకూడదు. అలా 3 types ఆఫ్ లెగ్ ప్రింట్స్ గురించి చెప్పుకున్నాం, ఇది కూడా ఒక శాస్త్రం కిందే వస్తుంది. అలాగే వేళ్ళు యొక్క ఆకృతులు, ఇవన్నీ కూడా ఫేస్ రీడింగ్లో ఒక భాగాలండి. ఖచ్చితంగా ఫేస్ రీడింగ్ ఉంది. డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకి ఇది కొంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొక విషయం, డేట్ ఆఫ్ బర్త్ టైమ్ తెలియని వాళ్ళు అటెండ్ అయ్యే టైం బట్టి కూడా ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ అనేవి చెప్పదు. వాళ్ళు ఏ టైంలో అటెండ్ అయ్యారు ఆస్ట్రాలజీకి, హోరా సమయం అని ఒకటి ఉంటుంది, దాన్ని బట్టి కూడా ఆస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ ఫలితాలు కూడా ఉంటాయి. దాన్నే ప్రశ్న పద్ధతి ఉంది దానిలో. అండ్ వాళ్ళు అటెండ్ అయ్యే టైం, లగ్నం ఏముంది, ఆ డే ఏంటి, అండ్ వాట్ ఈస్ ద డేట్ దే అటెండ్ హియర్, అలా అన్ని కూడా దాన్ని బట్టి కూడా ఒక శాస్త్రం ఉంది. సో ఫేస్ రీడింగ్ కూడా జ్యోతిష్య శాస్త్రాల్లో ఒక భాగమే. ఫేస్ రీడింగ్, అంగ సాముద్రికము, హస్త సాముద్రికము, అండ్ ఇవన్నీ కూడా చెప్పాము. అలా గవల శాస్త్రము, రమల శాస్త్రము, ఇవన్నీ కూడా జాతకాన్ని భవిష్యత్తుని విశ్లేషణ చేసేవే. కాబట్టి ఫేస్ రీడింగ్ అన్నది అసమాషిగా చెప్పేది కాదు, అది కూడా ఆ ఫేస్ రీడింగ్ బట్టి కూడా మనము కొంత ఇన్ఫర్మేషన్ని తీసుకునే అవకాశం ఉంటుంది ఆస్ట్రాలజీలో. స్వస్తి.